తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వానికి సమర్థిస్తామని స్వచ్ఛందంగా ముందుకొచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అక్కడి నుంచి మేము అధికారాన్ని ఒక బాధ్యతగా తీసుకున్నాం. ప్రతి క్షణం రాష్ట్రం కోసం ఆలోచించాం. నాడు మీరు ఇచ్చిన అధికారంతో ఆర్థిక కష్టాలున్న రాష్ట్రం, రాజధాని లేని రాష్ట్రం, పరిపాలన అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రం, అవన్నీ కూడా అంచెలంచెలుగా ఏం చేయాలని ఆలోచించాం. అయితే ప్రజలందరూ కూడా ఒక షాక్ లో ఉన్నారు. విభజన జరిగింది, హైదరాబాద్ నగరం పోయింది, మాకు పింఛన్లైనా ఇవ్వగలుగుతారా, రాష్ట్ర భవిష్యత్తు ఉంటుందా అని ఆలోచించే సమయంలో ఆ రోజు అనేక కార్యక్రమాలు చేశాం. ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి, యువత ప్రపంచాన్ని జయించే శక్తి తెలుగు తమ్ముళ్లకు ఉంది, అది ఆంధ్రప్రదేశ్ సొంతం అని యువతకు విజ్ఞప్తి చేస్తున్నా. అదే కాదు, సమర్థవంతమైన ప్రజలున్నారు, పోలవరం లాంటి నదులున్నాయి, ఇంకో పక్క సముద్ర తీరం ఉంది, బంగారు పండించే భూములున్నాయి, పండే భూములున్నాయి, అన్నదాతగా అన్నపూర్ణగా ఆంధ్రప్రదేశ్ పేరు వచ్చిందంటే గోదావరి డెల్టా, కృష్ణా డెల్టాలే కారణం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అలాంటి రాష్ట్రాన్ని బాగు చేయాలనే సంకల్పంతో మేము ముందుకు పోయాం. ఆ రోజు 2029కి విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. అమరావతి హైదరాబాద్ కంటే మిన్నగా ఒక రాజధాని ఉండాలని, ప్రపంచమే గుర్తించే విధంగా చేయాలని ఆ రోజు రూపకల్పన చేశాం. పోలవరం పూర్తి చేసి రాష్ట్రంలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని ఒక ఉన్నతమైన సంకల్పంతో ముందుకు పోయాం. కానీ మీరు చూస్తే కేంద్రం నుంచి 11 విద్యా సంస్థల్ని ఐఐటి కానీ, ఐఐఎం కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానీ ఇవన్నీ తీసుకొచ్చాం. అదే మారిగా ఆ రోజు మీరు చూస్తే ఢిల్లీ కడితే రాష్ట్రం కోసం వెళ్ళాం, ప్రాజెక్టుల కోసం వెళ్ళాం. ఆ రోజు అనేక విషయాల్లో సాధించుకొని తిరిగి వచ్చాం. ప్రపంచమంతా తిరిగి యువతకు